హాయ్ ఇది నిన్నటి ఎపిసోడ్ రివ్యూ పార్ట్ త్రీ ఈ ఎపిసోడ్ ఏదైతే నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ వచ్చి టాస్క్ ఉంటుందో ఆ ఎపిసోడ్ మనం ఎక్కడున్నామంటే పార్ట్ వన్ పార్ట్ టూ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి మనం ఎక్కడున్నామంటే ఈ ఒక్కొక్క రౌండ్ అవుతుంది ఈ రౌండ్ అయ్యాక ఈ రౌండ్లో రవి అండ్ సివి వాళ్ళు డేంజర్ జోన్లోకి వస్తారు సో ఇప్పుడు రవి అండ్ సిరిలో ఒకరిని సెలెక్ట్ చేయాలి ఒకళ్ళకి ఓట్ వేయాలి ఇమ్యూనిటీకి ఛాన్స్ ఛాన్స్ కోసం సో ప్రియాంక ఏమైనా సెలెక్ట్ చేస్తుందంటే రవిని నేనే నామినేట్ చేశాను కాబట్టి ఐ విల్ ఓట్ ఫర్ రవి అంటది చెప్పాను కదా అది అది వ్యాలిడ్ రీజన్ అది యాక్చువల్లీ నెక్స్ట్ శ్రీరామ్ ఏం చేస్తాడంటే లాస్ట్ వీక్ లెటర్ సెక్వేజ్ చేస్తాడు కాబట్టి రవి అంటాడు అది కూడా వ్యాలిడ్ రీజనే నెక్స్ట్ అనీ మాస్టర్ ఏమిటంటే సి శ్రీరి అన్న త్రీ టైమ్స్ నామినేట్ చేసింది రవి అయితే ఎప్పుడు నన్ను నామినేట్ చేయలేదు కాబట్టి లాస్ట్ టైం కెప్టెన్సీ పిన్ని కూడా నేను రవికి ఇవ్వకుండా సన్నీకి ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నేను రవికి ఓటేస్తాను అని అంటుంది సో రవికి ఓట్లు ఎక్కువ పడితే సో సిరి బయటకెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్గా ఒక సన్నీది కంప్లీట్ కామెడీ మామూలు కామెడీ కాదు ఆ కామెడీ ఎపిసోడ్ మొత్తం సూపర్గా ఉంది సన్నీది ఏం చేస్తానంటే ఇంటర్వ్యూలాగా ఇంటర్వ్యూ చేస్తూ అన్ని క్వశ్చన్స్ చాలా పర్ఫెక్ట్గా అడుగుతాయి ఇవే సీరియస్గా అడిగితే అవతల వాళ్ళ కోపం అవచ్చమే కానీ ఫన్ వేలో అడిగితే అవతల వాళ్ళు కూడా ఫన్గా తీసుకుని భలే ఉంది యాక్చువల్లీ విశ్వానితో మాట్లాడుతుంటే విశ్వ చాలా హార్డ్ వర్క్ చేయాలి దీనికి ఈ గేమ్లో గెలవడం కంటే వెంటనే హార్డ్ వర్క్ లేదు ఏం లేదు ఇక్కడ హార్డ్ వర్క్తో సంబంధం లేదు అంటాడు ఎందుకంటే హార్డ్ వర్క్తో సంబంధం ఉంది మన మన భవిష్యత్తు పక్కల చేతిలో ఉంది సో హార్డ్ వర్క్ వేస్ట్ విశ్వ మాట అన్న వెంటనే దాన్ని ఫన్నీగా దాన్ని కొట్టి పెదేస్తాడు నెక్స్ట్ ప్రియాంక దగ్గర వస్తాడు ప్రియాంక పక్కకు వెళ్ళమని కొంచెం బూత్ వచ్చే విధంగా మాట్లాడుతుంది ఇలాంటివి ప్రియాంక నోట్లో రాకుండా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ మానస్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి జోగ్య ఫస్ట్ ఇమ్యూనిటీ ఎవరికి కావాలంటే నాకు ఇమ్యూనిటీ అవసరం లేదా అని చెప్పి తాగిన తాగుబోతూ అడుగుతున్నట్లు అడుగుతాడు యాక్చువల్లీ చాలా కామెడీగా ఫన్నీ అడిగాడు ఎందుకు అవసరం లేదా నాకు అని చెప్పి అడి నిలదేస్తాడు నెక్స్ట్ స్త్రీధాని దగ్గర వస్తాడు స్త్రీధాని దగ్గరికి వచ్చి ఫస్ట్ జెస్సీ వచ్చినప్పుడు చాలా కష్టపడ్డాడు అని చెప్పారు తర్వాత జెస్సీని తీసేసి సిరికి ఎందుకు ఇచ్చారు సార్ అన్నాడు కరెక్టే దానికి స్త్రీరా మాన్సర్ ఇస్తాడు ప్రతిసారి అదే రీజన్ చెప్పలేను కదా అంట నెక్స్ట్ సన్నీ మళ్ళీ దాని కంటిన్యూ సన్నీ నెక్స్ట్ టైం రవి సిరి ఉంటే సిరిని తీసేసి రవికి ఎందుకు ఇచ్చారు సార్ అట్ట మీరు ఏ స్కూల్ పడితే ఆ స్కూలా అట్ట అంటే నెక్స్ట్ సిరి రవి మధ్యలో ఒక వెరైటీ రీజన్ ఉందిలేండి బట్ ఫన్నీగా ఉంది జెస్సీ సిరి ఉంటే జెస్సీకి ఇచ్చి సిరి వేరే వ్యక్తి ఉంటే సివికి ఇచ్చి నెక్స్ట్ సిరి రవి ఉంటే రవికి కూడా వెరైటీగా వెరైటీగా ఉంది ఓకే అనీ మాస్టర్దేవికి వస్తాడు అనీ మాస్టర్దేవికి వచ్చి మీ అదృష్టం మామూలు అదృష్టం కాదు మేడం మీది సూపర్ మేడం అంటాడు ఎందుకంటే ఆల్రెడీ తెలుసు అదృష్టం రాబోతుందని తెలుసు సన్ని ఎలా గస్ట్ చేస్తారో చూడండి అసలు అనీ మాస్టరే అవుతుంది ఫైనల్గా గస్ట్ చేస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు బిహేవ్ చేసే విధానం అంతా ముందే గస్ట్ చేసి ఫైనల్గా అనీ మాస్టర్ వస్తుందని కన్ఫర్మ్ చేసుకోవాలి అందుకనే మీ అదృష్టం మామూలు అదృష్టం కాదు మేడం మీరు సూపర్ మేడం అనేది అది యాక్చువల్గా ఇంకా కొన్ని తెలియదు తనకి ఇక్కడ జరిగింది కదా లాస్ట్ వీక్ తను అనీ మాస్టర్తో సీవ్ అవడం కూడా అదృష్టం ప్రియ వెళ్ళిపోయిన అప్పుడు అది మామూలు అదృష్టం కాదు అది మామూలు అదృష్టం కాదు అది కూడా అర్కోకుండా ఆ పిన్ ఇవ్వడం వల్ల అయిపోయింది ఇది ఈ వీక్ నామినేషన్స్ లేకపోవడం ఇక్కడ ఇమినేటి రావడం ఇక్కడ ఇక్కడ ఇమ్యూనిటీ రావడం మామూలు అదృష్టం కాదు లేకపోతే ఇక్కడ ఇప్పుడు ఒకవేళ ఇమ్యూనిటీ రాకపోయి ఉంటే అన్ని మాస్టర్ డెఫినెట్లీ ఈ వీక్ కూడా వెళ్ళిపోయింది ఎవ్రీ వీక్ ఏదో ఒక అదృష్టం తగులుతుంది అన్ని మాస్టర్కి సన్నీ కరెక్ట్గా అన్నాడు మీరు సూపర్ మేడం అన్నాడు నిజంగానే సూపర్ నెక్స్ట్ రవిదేవి వస్తుంది రవిదేవికి వచ్చి ఇంతకు ముందైతే బ్రతికిపోయేది సార్ నెక్స్ట్ రౌండ్ ఏదైనా ట్విస్ట్ ఉంటుందేమో చూస్తాను సార్ అని గెస్ట్ చేస్తున్నాడు మనోడు అవి డెఫినెట్లీ వస్తుందని తెలుసు నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ రౌండ్లో నెక్స్ట్ రౌండ్లో యాక్చువల్లీ ఏం చేస్తాడు షన్ను మొత్తం రెండేసి తిండేసి కాదు మొత్తం అన్నింటినీ అన్నిటికి అన్నిటికీ మన్నిటికీ మూళ్ళేస్తాడు అనమాట ఇంకా సార్ మూడు వేస్తే ఇంకా ప్రియాంక అందుకోలేకపోతుంది అందుకోలేకపోతే అంతా లోపల ప్రియాంక చేతిలో బ్యాగ్ ఉండదు సో ప్రియాంక చేతిలో బ్యాగ్ లేదు కాబట్టి ప్రియాంక డిస్క్వాలిఫైడ్ ఇది కంప్లీట్లీ అసలు బిగ్ బాస్ రూలే లేకుండా అసలు బిగ్ బాస్ ఏంటి బ్యాగ్ని తీసుకెళ్ళాలి ఇక్కడేంటి బ్యాగ్ లేదు కాబట్టి ప్రియాంక డిస్క్వాలిఫైడ్ బ్యాగ్ ఎందుకు లేదు అన్నీ కలిపి వీళ్ళు తీసుకెళ్ళిపోయేది కాబట్టి లేదు సో చెప్పాలంటే బిగ్ బాస్ కాకుండా ఈ సంచాలకుడు పెట్టిన రూల్ వల్ల సంచాలకుడి చేస్తున్న పని వల్ల తను బయటకు వచ్చేస్తుంది సో ఆబ్వియస్లీ అక్కడ ప్రియాంకకి బాధ ఉంటుంది అందులో డౌట్ లేకుండా ఉంటుంది తను సీరియస్గా లోపలికి వెళ్తుంది కొంచెం ఏడుస్తూ షన్ను వస్తాడు షన్నుకి ప్రియాంక మధ్య ఆర్గ్యుమెంట్ అవుతుంది బిగ్ బాస్ చెప్పకుండా నువ్వు సొంతంగా నీ సొంత పనులు చేయడం ఏంటిది ఇది దీని నేను నేను ఎంతో కష్టపడి ఇక్కడ ఉండాలనుకుంటున్నాను నేను ఎంతో కష్టపడుతున్నాను నాకు ఎలా అయిందంటే షన్ను అంటాడు ఐదుగురికి సేమ్ ఛాన్స్ ఉంది కదా ఐదుగురికి సేమ్ ఛాన్స్ ఉంది కదా అంటాడు ఐదుగురికి సేమ్ ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ముళ్ళు వేస్తున్నావో మామూలుగా ఒకటొకటొకటి ఉంటే అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సేమ్ ఉంటుంది కట్టేసినప్పుడు ఏముంటుందంటే మగవాళ్ళకి బలం ఎక్కువ కాబట్టి వాళ్ళు లాగేసుకుని వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఐదుగురికి సేమ్ ఛాన్సెస్ ఉండవు ఆడవాళ్ళకి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి బలం తక్కువ తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో షన్ను చేసిన ఈ పని వల్ల ఈ ఏదైతే ఈక్వల్గా ఉండే ఛాన్స్ ఉందో మామూలుగా కూడా కొంత మగవాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఫాస్ట్గా పరిగెత్తగలదు ఫోర్స్గా రాగలదు ఆడవాళ్ళని వెనక వెనకలు పెట్టేయగలదు అది ఎలాగో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది మగవాళ్ళకి కానీ ఆ అడ్వాంటేజ్ ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగింది ఎందుకంటే ఒక బ్యాగ్ తీసుకురావాలి రెండు బ్యాగులు కలిసిపోయి ఉన్నాయి అప్పుడు పరిగెత్తారు వాళ్ళతోటి వాళ్ళే ముందుకెళ్ళి లేకపోతే వాళ్ళ బ్యాగ్ని లాగేసి మొత్తం ఏదోటి చేసి ఎక్కువ బలప్రతాపం చూపించి ఫిజికల్ అయ్యి మగవాళ్ళకి ఛాన్సెస్ ఇంకా యాక్చువల్ యాక్చువల్షన్ సో గేమ్ యొక్క నువ్వు అని పెంచాడు మగవాళ్ళు గెలిచేలాగా ఎక్కువ ఛాన్స్ అయిపోయింది ఇప్పుడు మామూలుగా మామూలుగా అయితే అంటే అని మాస్టర్ గెలిచింది అది వేరే సంగతి బట్ ఈక్వాలిటీ లేదు యాక్చువల్లీ సో అదే ఐదుగురికి సేమ్ ఛాన్సెస్ ఉన్నాయి అని ఏదైతే అన్నాడో అది తప్పు ఆ స్టేట్మెంటే తప్పు సో బేసికల్ ఏంటంటే అదే షన్ను ఇంటెలిజెంట్ లాగా బిహేవ్ చేద్దాం అనుకుంటున్నాడు కానీ తనకి ఇంటెలిజెన్స్ అంత లేదు అనే తన ఐక్యూ లెవెల్స్ అంత లేవు సో అతి తెలియవన్నమాట ఇది యాక్చువల్లీ బిగ్ బాస్ చెప్పకుండా నువ్వు ఎందుకు అంటే షన్ను అంటాడు ఇఫ్ మై డెసిషన్ ఈజ్ స్టోర్ రూమ్ ఓపెన్ అవ్వదు అని ఎందుకంటే రూమ్లో పెట్టాలి ఓడిపోయిన వాళ్ళ బ్యాగ్ ఇఫ్ మై డెసిషన్ ఇస్ స్టోర్ రూమ్ ఓపెన్ అవ్వదు అంటాడు ఓకే బిగ్ బాస్ అన్నిటికీ ఎలా చేస్తున్నాడు ఎందుకంటే ఇది సంచాలకుడి కింద నువ్వు తీసుకున్న డెసిషన్ కాబట్టి అది మరీ డ్రాస్టిక్ చేంజ్ లేదు కాబట్టి కానీ కొంత మన ఓన్ ఎథిక్స్ అనేది కూడా వాడాలి మనం స్టార్టింగ్ వీక్లో ఎథిక్స్ ఉండాలి ఎథిక్స్ ఉండాలన్న కదా ఆ ఎథిక్స్ ఉండాలి ఇది కరెక్ట్ దీనివల్ల ఎవరికైనా ఫిజికల్లీ హామ్ అవుతుందా దీనివల్ల ఛాన్సెస్ ఏమైనా అటు ఇటు తేడాలు ఉంటాయా ఇవి ముందు ఆలోచించాలి ఓకే ఇది సాటర్డే నాగార్జున గారు చెప్తారా దీనివల్ల నువ్వు ఇలా అయిందని చెప్తారా దీనివల్ల నువ్వు ఐదుగురికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి అన్న చూసావా అది ఐదుగురికి ఈక్వల్ ఛాన్సెస్ కాదు అక్కడ జెంట్స్ కొంచెం ఛాన్సెస్ ఎక్కువ అయినాయి అది గమనించేవా అని నాగార్జున గారు అడుగుతారా అడగారు బిగ్ బాస్ హోస్ట్ అంటే జస్ట్ హోస్ట్ కాదు ఒక రివ్యూ లాంటి వ్యక్తి అయి ఉండాలి అంతా గమనించాలి అన్ని ఎపిసోడ్స్ చూడాలి అనలైజ్ చేయాలి ఏదో వచ్చేసి వీకెండ్ ఇలాగ మంచి నేను అందంగా తయారైన అందంగా కనిపిస్తున్నానా ఆడవాళ్ళకి ఫేవర్గా ఉంటున్నానా అలా అది కాదు ఆడుతూ పాడుతూ చేయడం కాదు రేపు చేస్తాను ఒక వీడియో సల్మాన్ ఖాన్ వెర్సెస్ నాగార్జున సల్మాన్ ఖాన్ ఎందుకు గ్రేట్ హోస్ట్ అనేది చెప్తాను మీకు అందరూ చెప్తాను ఆ వీడియోలో ఓకే ప్రియాంక ఏడుస్తుంటే అక్కడ ప్రియాంక అక్కడ సన్ను వెళ్ళిపోతాడు ప్రియాంక అటు తిరిగి ఏడుస్తుంటుంది అనమాట ఏడుస్తుంటే సన్నీ ఈరోజు ఫుల్ ఫన్ మూడ్ మామూలు మూడు కాదు సూపర్గా ఇలా నవ్వుకుంటూ వస్తాడు వచ్చి అటు తిరిగి అటు తిరిగి నవ్వుతుంది ఏం వదు అని సాంగ్ పాడుతుంటాడు అటు తిరిగి నవ్వుతుంది అన్నట్లు పాడుతుంటే తను ఇలా తనేసరి తన తన కళ్ళల్లో నీళ్ళు చూస్తాడు నీళ్ళు చూసి ఏంటి ఇలా ఏడుస్తున్నావు అలా అయితే నేను సెకండ్ రోడ్లో వచ్చి నేనే నేను ఎలా ఏడాలి అని అంటాడు అంటే ప్రియాంక చెప్తుంది ఇలాగ ఆ సంచాలకుడు ఇలా నార్ట్ సైడ్ వేయడం ఏంటి ముళ్ళు వేయడం ఏంటి అది కరెక్ట్ కాదు కదంటే అప్పుడు సన్నీ సంచాలక్ ఈజ్ ఫైనల్ అంటాడు ఇంకంతే నోరు మూసుకోవాలంటే నాగార్జున గారు చెప్పారు కదా స్కూల్ పిల్లలందరికీ హెడ్ మాస్టర్ చెప్పాడు మీరు ఇంకొకసారి సంచాలక్ క్వశ్చన్ క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ లేదు సంచాలక్ ఈజ్ ఫైనల్ నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ రౌండ్ లో ఈసారి ఈ రౌండ్లో ఏంటంటే మానసు లాస్ట్ వస్తాడు అంటే అందరు అందరు కలిసి వెళ్ళాల్సింది ఏంటంటే అన్నీ కలిసిపోయినాయి అందరూ కలిసే వెళ్ళాలి తప్పదు కలిసి వెళ్ళినప్పుడు మానస్ ఫేస్ ముందు వెళ్తుంది కాలు ముందు పెడతాడు లోపలికి బట్ లాస్ట్ వెళ్తాడు ఎందుకంటే లాస్ట్ కాలు లోపలికి వెళ్ళింది మానస్ యాక్చువల్లీ సో లాస్ట్ వెళ్ళింది మానస్ కింద కన్సిడర్ చేయాలి ఇక్కడ మానసు కొంచెం అడుగుతాడు నేను నా హెడ్ ఫస్ట్ వెళ్ళింది బాడీ ఫస్ట్ వెళ్ళింది అంటాడు కానీ అది కాదు లాస్ట్ లోపలికి వెళ్ళింది ఎవరో కన్సిడర్ చేయాలి అలా వెళ్ళింది నువ్వే కాబట్టి నువ్వే అంటే షన్ను అక్కడ షన్ను కరెక్ట్ వచ్చింది ఇక్కడ మానసిక దెబ్బలు తగుతాయి దెబ్బలు తగిలినప్పుడు అసలు షన్ను కేర్ కూడా చేయడు పట్టించుకోడు కన్సర్న్ చూపించడు దెబ్బలు తగిలితే దెబ్బలు తగ్గుతాయి అంతే బిగ్ బాస్ హౌస్లో అంతే బిగ్ బాస్ హౌస్లో నేను పెట్టిన రూల్స్ వల్ల దెబ్బలు తగుతున్నాయి అనే విషయం అసలు అవగాహనే లేదు ఓకే శ్రీరాము ఓకే ఇప్పుడు ఇప్పుడు సెలెక్ట్ చేయాలి ఎవరిని మానస్ని మానస్కి రవికి మధ్య ఇప్పుడు ఓట్లు వేయాలి శ్రీరామ్ ఏం చేస్తుందంటే మానస్కి ఓటేస్తాడు ఎందుకని నా బ్యాగ్ నాలుగైదు సార్లు తను తీసుకొచ్చాడు కాబట్టి అన్నాడు అదేనా కరెక్ట్ దానికి ముందు మానస్ శ్రీరామ్ని వేసాడు కాబట్టి యాక్చువల్ రీజన్ అది 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 చెప్పకుండా నా బ్యాగ్ నాలుగైదు సార్లు లోపలికి తీసుకొచ్చాడు కాబట్టి అని అంటాడు యాక్చువల్లీ అని మాస్టర్ ఏమంటుందంటే ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు మానస్ ఎందుకంటే లెటర్ విషయంలో హీ సపోర్టెడ్ మీ నా వల్ల తను నామినేట్ అయ్యాడు కాబట్టి నేను తనకు ఇవ్వాలనుకుంటున్నాను ఓకే ఇది చూడండి ఇది బాగా గమనించండి వన్ టు వన్ అయితే నెక్స్ట్ డెసిషన్ మీదే కాబట్టి అంటే ఎవరిది ఇక్కడ ఇద్దరే ఉన్నారు ఓట్లేసే వాళ్ళు ఎవరు శ్రీరామ్ అని మాస్టర్ వన్ టు వన్ అయితే నెక్స్ట్ డెసిషన్ సంచాలకుడైన షన్నుది కాబట్టి ఐ విల్ గో ఫర్ అన్నది ఇంతకంటే వరస్ట్ లాజిక్ లేదు ఇక్కడ చూస్తే అనీ మాస్టర్ డబల్ స్టాండర్డ్ చూడండి అనీ మాస్టర్ కోసం తను నామినేట్ అయిపోయాడు లాస్ట్ వీక్ మానస్ సో ఎలాంటి ఛాన్స్ వచ్చినా కూడా మానస్నే సపోర్ట్ చేయాలి ఎవరి అనీ మాస్టర్ ఎలాంటి ఛాన్స్ వచ్చినా కూడా ఎందుకంటే తను కంప్లీట్లీ అవుట్ ఆఫ్ నామినేషన్స్ నామినేషన్స్లో లో డైరెక్ట్ ఎంటర్డ్ మానస్ అలాంటప్పుడు ఏ స్కోప్ వచ్చినా ఎక్కడొచ్చినా కూడా మానస్నే సపోర్ట్ చేయాలి మానసికే ఇమ్యూనిటీ ఇవ్వాలి ఇప్పుడు ఏం చేసింది ఇమ్యూనిటీ ఇవ్వలేదు అక్కడ శ్రీరాము ఎవరికి ఇచ్చాడు మానసికి ఇచ్చాడు సో మానసి సెలెక్ట్ ఇమ్యూనిటీ ఇస్తే మానసికి ఓటేస్తే మానసికి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది ఆ రౌండ్లో రవి వెళ్ళిపోతాడు బయటికి కానీ అతను ఏం చేసింది ఇవ్వకుండా ఏదో ఒక పిక్చర్ వేసి అని చెప్పి రవికి ఓటేసింది ఇది కన్నింగ్ ఈ వ్యక్తి కాజల్ని కన్నింగ్ అన్నాం అది తిన కన్నింగ్ కాదా ఇప్పుడు ఈ వ్యక్తి కన్నింగ్ అనే విషయం స్త్రీరామ్ గమనించాడా స్త్రీరామ్ అన్నాడు కదా కన్నింగ్ అని కాజల్ని ఇది కన్నింగ్ కాదా అన్ని మాస్టర్ కన్నింగ్ కాదా డెసిషన్ ఎవరికి వదిలింది షన్నుకు వదిలింది షన్ను ఒకవేళ అక్కడ మానస్ని సెలెక్ట్ ఓటేయకుండా రవికి ఓటేస్తే మానస్ నామినేషన్స్లో వస్తారు కదా కదా అప్పుడేంటి లాస్ట్ వీక్ తనకి ఓటేసిన వ్యక్తిని తనకి తనని నామినేషన్స్ వచ్చి బయటికి తీసుకొచ్చి నామినేషన్స్లోకి వెళ్ళిన వ్యక్తిని నామినేషన్స్లోకి పంపించిన వ్యక్తి అని మాస్టర్ అవుతుంది గమనించండి అది ఇది కన్నింగ్ కన్నింగ్ బుద్ధ అనమాట ఇది అయితే తర్వాత మానసిని సేవ్ చేసింది కదా అని అంటది మీరు అక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడుతుంది దీని ఈ టాపిక్ నుంచి మళ్ళీ ఓకే నెక్స్ట్ ఇక్కడ రవి అవుట్ అయిపోతాడు రవి అవుట్ అయిపోయాక సన్నీ వెళ్ళి రవి ఒళ్ళో కూర్చుంటాడు సన్నీ మామూలు మూడు కాదు బైక్ భయంకర ఫన్నీ మూడ్లో ఉన్నాడు ఉంటే బాగుంటుంది యాక్చువల్లీ ఒళ్ళో కూర్చుని జోగ శాస్త్రు కాసేపు రావడం అనేది కంపల్సరీ కొంచెం లేట్ అవ్వచ్చు కానీ అదేదో మంచి డైలాగ్ బాగా వస్తుంది సినిమా సినిమాలో డైలాగ్ ఓకే ఇవే నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ రౌండ్లో ఇంకా మిగిలితే అనీ మాస్టర్స్ తీదామే కదా అని మాస్టర్స్ తీదాము ఇంకొకళ్ళు ఎవరు మానస్ వీళ్ళు వచ్చినప్పుడు ఈసారి మళ్ళీ అనీ మాస్టర్ దెబ్బ తగుతుంది ముగ్గుది కలిపి ఒకేసారి తగ్గ వస్తుంది ఇంకా మూడు బ్యాగ్స్ పట్టుకుని వస్తుంది ముగ్గురు కలిపి సో దెబ్బ తగలడం అనేది కంపల్సరీ అప్పుడు అనీ మాస్టర్ తగుతుంది దెబ్బ ఇప్పుడు మానసు అని మాస్టర్ వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరు ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంటుంది లోపలికి వచ్చేస్తాడు ఇప్పుడు శ్రీరామ్ ఒకడే డెసిషన్ తీసుకోవాలి ఒకడే ఉన్నాడు కాబట్టి స్నేహాం ఆబ్వియస్లీ ఇక్కడ మానస్ బదులు ఇంత ఇందాక మానస్కే ఇస్తాడు కాబట్టి ఇప్పుడు అనీ మాస్టర్కి చేస్తాడు స్త్రీధం అన్ని పల్టీలు 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 పల్టీల్ సరే ఇక్కడ ఎన్ని స్త్రీధం అనీ మాస్టర్కి ఎక్స్ వస్తాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అనీ మాస్టర్కి ఇక్కడ వేస్తాడు మానస్ అవుట్ ఇప్పుడు శ్రీరామ్కి అనీ మాస్టర్కి మధ్య మొత్తం మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెయ్యాలి హౌస్మేట్స్ అంతా ప్రియాంక ఎవరికి వస్తుంది అని మాస్టర్కి వస్తుంది ఎందుకంటే ఫుల్ ఎఫర్ట్స్ టాస్కులలో అన్నింటిలో పెడుతుంది కాబట్టి అని వస్తుంది మానస్ అని మాస్టర్ అంటాడు ఆబ్వియస్లీ శ్రీరామ్ గంట అనీ మాస్టర్ని తను ప్రిఫర్ చేస్తాడు సిరి ఏమంటుందంటే నేను నిన్న నామినేట్ చేశాను కాబట్టి ఇమ్యూనిటీ ఇవ్వాల్సి వస్తే నేను అని మాస్టర్కి ఇస్తానని చెప్పి అని మాస్టర్ అంటుంది కాజులు శ్రీరామ్కి వస్తుంది ఏదో రీజన్ చెప్తుంది బట్ మొత్తం ఏంటంటే శ్రీరామ్కి ఓటేస్తుంది నెక్స్ట్ రవి అని మాస్టర్ అంటాడు విశ్వాస్ శ్రీరాము సన్నీ అని మాస్టర్ జెస్సి లాస్ట్ వీక్ లెటర్ త్యాగం చేస్తాడు కాబట్టి శ్రీరామ్ అంటాడు ఓకే సేమ్ రీజన్ అలా చెప్తూనే వచ్చాడు యాక్చువల్లీ అసలు మార్చలేదు రీజన్ షన్ను అని మాస్టర్ అంటాడు అన్నాక షన్ను అన్ని మాస్టర్ అవుతుంది శ్రీరామ్ ఫ్లిప్ చేశాడని ఓకే మర్చిపోయింది దీనికి ముందు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఇందాక సరే ఇందాకటిది మానస్ అవుట్ అయినప్పుడు షన్ను తీసుకోవాలి కదా డెసిషన్ షన్ను తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాడు మానస్కి రవికి మధ్య డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు నేను సంచాలకుడిని కాబట్టి సంచాలకుడి కింద మానస్ని నేను చూస్ చేస్తాను తను ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు కాబట్టి అని చెప్పి రవిని అవుట్ చేస్తాడు యాక్చువల్లీ ఇందాక అది చెప్పడం మర్చిపోయాను సో అందుకంటే ఆ టాపిక్ మళ్ళీ వస్తుంది మనం చూద్దాం డిస్కస్ చేద్దాం దానికి సో ఎనీవే మనం ఇప్పుడున్న ఈ హౌస్ మేట్స్ డిసైడ్ చేస్తున్న టైంలో హౌస్ మేట్స్ అంతా డిసైడ్ చేస్తుంది మొత్తం ఫైనల్గా అనీ మాస్టర్ని సో సో అనీ మాస్టర్కి ఇమ్యూనిటీ వస్తుంది అనమాట వచ్చాక షన్నుకి రవికి మధ్య డిస్కషన్ అవుతుంది లోపల షన్ను అంటాడు అనమాట ఐఎమ్ సారీ అబౌట్ మై డెసిషన్ అని అంటాడు అక్కడ ఎందుకంటే అక్కడ షన్ను ఒక డైలాగ్స్ వేస్తాడు నువ్వు నాకు బ్రదర్ లాంటి వాడివి అక్కడ షన్ను డైలాగ్స్ ఎలా ఉంటాయంటే నేను 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 యాక్చువల్గా ఏదన్నా డబ్బా అదే నేను మామూలుగా షన్ను అయితే నేను డెఫినెట్లీ రవిని సేవ్ చేసేవాడిని రవి నాకు బ్రదర్ లాంటి బట్ నేను సంచాలకుడి కింద అక్కడ ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ రవిని అదే మానసుని ఓటేస్తానని అన్నాడు అందులో నిజంగా జెన్యున్గా అలా అలాగ సంచాలకుడి కింద చేశాడా అక్కడ సంచాలకుడి కింద డెసిషన్ తీసుకోవాలి సంచాలకుడు కింద అదే గేమ్లో ఎవరు ఎలా ఆడేదో బట్టి డెసిషన్ తీసుకోవాలి అనేది ఏమన్నా ఉందా రూల్లో అదేమీ లేదు కదా లేదు కదా సంచాలకుడైనా కూడా తనకు ఏమనిపించిందో ఆ విధంగానే తీసుకోవచ్చు డెసిషన్ అప్పటికప్పుడు ఎవరు ఎన్ని బ్యాగులు తీసుకొచ్చేదో అది ఏమీ లేదు అది ఎక్కడ రూల్లో లేదు సో ఇక్కడ షన్ను చెప్తున్నది వ్యాలిడ్ కాదు తను ఏదైతే రవిని అవుట్ చేసి మానసుని ఓట్ చేసినట్టు దానికి యాక్చువల్గా అంత మీనింగ్ఫుల్ ఏం కాదు అది యాక్చువల్లీ ఓకే ఏంటో షన్ను ఆలోచనలన్నీ ఓకే నెక్స్ట్ ఇది అయిపోయాక మొత్తం అందరూ నిలబడతారు నిలబడి ఉన్నప్పుడు బిగ్ బాస్ అందరితో చెప్తారు ఇమ్యూనిటీ పొందినందుకు కాంగ్రెస్ చెప్పి అనీ మాస్టర్కి కాంగ్రెస్ అనీ మాస్టర్ని పవర్ ఉంది కదా రాష్ట్ర వచ్చిన పవర్ అది తీసుకొచ్చి ఒక వీళ్ళల్లో మిగిలిన వాళ్ళల్లో ఒకళ్ళని సేవ్ చేయమని చెప్తారు అని మాస్టర్ చాలా బాధపడుతుంది ఎందుకంటే ఆ పవర్ ఏదైతే వచ్చినా తన కోసం యూస్ అవుతుందో మనం అని అనుకుంటుంటుంది ఇది ఇలా బిగ్ బాస్ చెప్పినట్టు హర్ట్ అవుతుంది యాక్చువల్లీ హర్ట్ అయ్యి ఇక్కడ వస్తుంది ఇప్పుడు చాయిస్ లేదు ఇప్పుడు మానసుని సేవ్ చేస్తుంది ఎందుకు ఇందాక ఏదో తిరిగితే ప్రదర్శించింది ఎందుకంటే అక్కడ తను మానసుకు ఓటు వేయకుండా అది సంచాలకుడి మీద పడేస్తే తోసేయచ్చు సంచాలకుడు అది చేస్తారు కాబట్టి నేను ఏదో ట్రై చేశాను అని అనొచ్చు ఇప్పుడు ఇంకా ఛాన్స్ లేదు ఇప్పుడు ఇప్పుడు కానీ మానస్సుని సెలెక్ట్ చేయకుండా ఇంకెవరినైనా సేవ్ చేస్తే ఏమవుతుంది లాస్ట్ వీక్ ఏమో నీ గురించి నామినేషన్స్కి వెళ్ళిపోయిన మానసుని వదిలేసి నువ్వు వేరే వాళ్ళని సేవ్ చేస్తావు అనేది డైరెక్ట్గా తెలిసిపోతుంది ఇంకా వేరే చాయిసే లేదు సో చచ్చినట్లు మానసునే సేవ్ చేస్తుంది ఇంకా ఇంకా వచ్చిన ఏంటంటే మానస్ సేవ్ చేయడానికి ఉపయోగ ఉపయోగించాల్సి వచ్చింది అని మాస్టర్ పిచ్చికి పెడుతుంది యాక్చువల్లీ ఎవరైతే తనకి ఇష్టం లేదు ఎవరి గురించి అయితే బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ ఉంటుందో ఎవరినైతే కన్నింగ్ ఏం యూజ్ చేసి బయటికి పంపించేయాలని ప్రయత్నించిందో అదే వ్యక్తిని చచ్చినట్లు సేవ్ చేయాల్సి వచ్చింది అది అంటది అది వచ్చిందంటది ఈ ఈ పవర్ ఇస్తే ఈ వారం ఒకళ్ళు సేవ్ అవుతారు నామినేషన్స్ నుంచి బికాస్ ఆఫ్ మీ నా వల్ల సేవ్ అవుతారు ఓకే లెటర్ వచ్చినప్పుడు ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా మానస్ నాకు ఇచ్చాడు కాబట్టి నేను అతన్ని సేవ్ చేస్తున్నాను అని చెప్పి మొత్తానికి పే బ్యాక్ టైమ్ అని చెప్పి ఇచ్చేస్తుంది తనకి అది ఆ విధంగా మానసు సేవ్ అయ్యాడు ఓకే చాలా ఎక్కువైపోయింది ఈరోజు నైట్ ఎపిసోడ్ రివ్యూ డెఫినెట్లీ ఈరోజు మిడ్ నైట్ అంటే నెక్స్ట్ డే తెల్లవారుజామన్నా మూడు రెండు నుంచి నాలుగు మధ్యలో ఏదో టైంలో మనం పోస్ట్ చేస్తాను ఈసారి నుంచి గట్టి లేదు నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేయను థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ క్యాచ్ యూ సూన్ బాయ్